ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా ఆక్షన్ ముగిసింది. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు సంతృప్తికరమైన కొనుగోళ్లు చేసి పూర్తి జట్లతో సమాయత్తమయ్యాయి. ఇక ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు చేయడమే తరువాయి. ఇదిలా ఉండగా గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాణ్యమైన కొనుగోళ్లు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ మెగావేలం ముగిసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచ్ సంజయ్ బంగర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఆర్సీబీ జట్టులోకి అసలైన చిచ్చరపిడికి వచ్చాడని, ఇక ఈ జట్టుకు తిరుగులేదని పేర్కొన్నాడు. సంజయ్ బంగర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అపార అనుభవజ్ఞుడు, అద్భుత ఫీల్డర్, భారీ ఇన్నింగ్స్ ఆడగల ఓపెనర్, నాయకత్వం కూడా చేయగల సత్తా ఉన్న ఆటగాడిని ఈ ఏడాది కొనుగోలు చేశాం. అతడే ఫాఫ్ డూప్లెసిస్. అతడిని కొనుగోలు చేయడానికి మేము 1 కి 10 సార్లు ఆలోచించాము. ఈ ఏడాది అతడిని ఎలాగైనా జట్టులోకి తీసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాము. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటిల్ అందించడంలో అతడు ఎలాంటి పాత్ర పోషించాడో మనం చూశాం. ఇప్పుడున్న ఓపెనర్లలో అందరికంటే అతడు అత్యుత్తమమని చెప్పవచ్చు. పైగా అతనిలో నాయకత్వ లక్షణాలు జట్టుకు ఉపయోగపడతాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఫాఫ్ డూప్లెసిస్ కోసం వేలంలో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాము. జట్టు ప్రయోజనాలకు అతడు అన్ని విధాలా సరిపోతాడని భావించామని బంగర్ చెప్పుకొచ్చాడు. మరి ఫాఫ్ డూప్లెసిస్ ఎలాంటి ఆట తీరుని ప్రదర్శించి ఆర్సీబీ జట్టు అంచనాలు అందుకుంటాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.